కానీ మనం అభివృద్ధి చూస్తున్నాం కదా రోజు కార్ మాత్రమే చేస్తుందా చేయట్లేదా ఇక్కడ ఉంది కమలం నిజమే అయితే మీ ఓటు ఎవరికి కారు గుర్తుకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పాలన ఎలాగుంది మంచిగా చేస్తుంది డెవలప్మెంట్ చాలా అవుతున్నాయి సీఎం గారి పాలన ఎలాగుంది మంచిగా ఉంది చాలా మా కుకుట్పల్లి డివిజన్ కృష్ణారావు ఎమ్మెల్యే మంచిగా డెవలప్ చేస్తున్నారు చాలా అభివృద్ధి పనులు అయినాయి ఇంకోటి ఏం మంచి చట్టం మంచిగా ఉంది ఇప్పుడు ఏం మనకు అందరితో కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడు ఓటు ఎంత అంటే వాళ్ళు అభివృద్ధి మంచిగా చేస్తున్నారు కేటీఆర్ కానీ సాని ఇవాళ కానీ మంచిగా అభివృద్ధి అవుతుంది మా ఓటు ఆయనకే మీ ఓటు కేసీఆర్ కారు డెవలప్మెంట్ మంచిగా ఉంది పెద్దలు అంటే పెద్దలది మేమే ఉన్నాయి మేమే చెప్తున్నాం మా తజుర్బతో మేము చెప్తున్నాం టీఆర్ఎస్కే ఓటేస్తాం బాగుంది బాగుంది బహుత్ అచ్చా హై మేడం బహుత్ అచ్చా హై ఔర్ హమారే కో హమారే తలసాని మంత్రి సాహబ్ భీ బహుత్ అచ్చా కామ్ కర్ రహే హమారే అతలి అరుణా సాహబ్ భీ అచ్చా కామ్ కర్ రహే కామ్ కియా క్యా క్యా కియా హమారే కో అచ్చే అచ్చే రోడా డాలే పానీ కీ తక్లీఫ్ నహీ మోరియోం కీ తక్లీఫ్ నహీ హమారే మమతా కరణ్ కా భీ తక్లీఫ్ హమారే మమతా కంజ్ సే జో రోడ్ డాలే హమారే మంత్రి సాహబ్ ఆనే సే హమారా రోడ్ గిరా నే తో హమారే బచ్పనే సే हम जब भी देखते थे मोहरियों का पानी जाते रहता था डेवलपमेंट डेवलपमेंट डिवीजन में डेवलपमेंट कैसा डेवलपमेंट अच्छा हुआ मैडम हमारा कॉर्पोरेटर पानी हमारा कॉर्पोरेटर अच्छा काम करे रामगोपाल पेट में 148 डिवीजन में हमारा पूरा डेवलपमेंट अच्छा अच्छे से अच्छा करे हमारे कॉर्पोरेटर हमारे एमएलए साहब मंत्री जो है तलासानी सिन्हा से सब बारिश में भी घरे घर जाके 10-10 हज़ार रुपये दिए और लॉकडाउन में भी अच्छा काम करे हमारे पास फ्लड्स आया फ्लस्ट टाइम में रात के 2 बजे भी बुलाए तो आ रहे थे 3 बजे बुलाए तो भी आ रहे थे घर पे आ रहे थे हाँ 10 हज़ार भी दिए मैडम कल्याण लक्ष्मी भी दिए मैडम शादी मुबारक भी दिए मैडम पिंचन भी आ रहा मैडम जय तेलंगाना अभिवृद्धि నడుస్తుంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేది మాకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ సార్ గారి పరిపాలన ఉంది కదా మేయర్ కూడా అంటే టీఆర్ఎస్ అయితే బాగుంటుందా లేదంటే వేరే ఎవరైనా వస్తే బాగుంటుందా టీఆర్ఎస్ అయితే ఇంకా డెవలప్ అవుతుంది ఆల్రెడీ డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవుతుంది ఎందుకంటే మా కేసీఆర్ సార్ కానీ మా మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ కానీ వాళ్ళ ఏమంటారు దాన్ని మా మినిస్టర్ సార్ చాలా ఎంతంటే కష్టం అంటే కష్టం అంటే ఆయన ఎంత అంటే మా కాన్షియన్స్కి ఏ డివిజన్ కానీ ఆరు డివిజన్లో కూడా ఏది ఉన్నా కానీ 60 ఏళ్ళ పాలన అంటే కాంగ్రెస్ వల్ల వేరే పార్టీ వాళ్ళు ఉన్నచ్చు ఆ పాలన అంటే 6 ఏళ్ళ పాలన ఎలా 60 ఏళ్ళకి 6 ఏళ్ళకి చాలా డిఫరెంట్ ఉంది ఆ 60 ఏళ్ళకు దీనికి ముడి పెడితే 6 ఏళ్ళ పాలన వాళ్ళు ఏం చేయాలి 60 ఏళ్ళ అంత పాలన కేసీఆర్ సార్ తీసుకొచ్చింది చాలా డెవలప్ చేసింది కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ కాబే మాకు చాలా ఇది నంబర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 100% చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ రేపో మాపో మా గరీబ్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా ఐఐటీ కూడా ఉన్నాయి అది కూడా అయిపోతుంది ఇంకోటి యూత్ కూడా చాలా విధాలుగా కేటీఆర్ సార్ చాలా చేస్తున్నారు అన్ని విధాలుగా మీ ఓటు కార్కే పడుతుంది మాతో పాటు మా వెంగళవారు బస్సు స్లమ్ మా దా 140లో రాంగోల్ డివిజన్లో మాది రాంగోల్ డివిజన్లో వెంగళవ నగర్ బస్సు ఆల్రెడీ ఆల్ వస్తూ ఎస్సీ క్యాండిడేట్ సార్ గతంలో మీ కార్పొరేటర్ ఎలాగ స్పందించారు ఇప్పుడు వస్తున్న కార్పొరేటర్ ఆవిడ ఎలాగ మీ పనితీరు ఎలాగుంది గతంలో వీళ్ళు వచ్చిరమ్మా ఏం చేయలేరు మాకు ఉన్నామంటే ఉన్నాం నానా వచ్చి ఇట్లా వస్తుంది ఇట్లా పోతుండే వాళ్ళు ఏం చేయలేదు మాకు ఇప్పుడు మా కార్పొరేటర్ మా అరుణ అక్క వచ్చినప్పటి నుంచి ఎంత డెవలప్మెంట్ అంటే మా బస్సు వెంగళవర అంటే ఎవరు పట్టించుకోలే ఎప్పుడైతే వెంగళవ నగరు మన ఈ కార్పొరేట్ ఎలక్షన్ అయిందో అప్పటి నుంచి స్టార్టింగ్ అనే ఇవాళ ఎన్నింగ్ ఉండ అనే అవుతుందమ్మా అది మా గర్వకారణం 10 మంది చెప్పుకుంటాం వెంగళవరం మాది ఆ ఘనత మేడం కార్పొరేట్ మేడం మాకు మా ఓటు టీఆర్ఎస్ఏ మంచి డెవలప్మెంట్ ఉంది నంబర్ 1 డెవలప్మెంట్ ఉంది ఇక్కడ ఉండే ఏ పార్టీలో వచ్చినా హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవ్వదు డెవలప్ అది ఇంకోటి మేడం ఇంకోటి ఎట్లా అంటే ఎప్పుడైతే మా ఈ తెలంగాణ వచ్చింది అప్పటి నుంచి చాలా బాగుంది మేడం 1లో ఉంది 1 పొజిషన్లో ఉన్నది మళ్ళీ మా కార్పొరేటర్స్ బాగున్నారు మళ్ళీ మా ఏరియా ఈ శాసనసభ్యులు ఆయన మా మినిస్టర్ ఆయన ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు చాలా మాకైతే అభివృద్ధి కేసీఆర్ పరిపాలన చేసిన ఆయన చాలా బాగా చేసింది మేడం కేసీఆర్ చెప్తే బతుకొచ్చు సబ్సే పహలే కరెంట్ కా ప్రాబ్లం ఖతం హో గయా
कांग्रेस कांग्रेस से भी करंट जाता था, पानी का भी कोई तकलीफ नहीं है, हर चीज़ का कोई तकलीफ नहीं है। केसीआर साहब एक रुपया कनेक्शन दिया नल का, जो है ना ड्रेनेज का भी कोई प्रॉब्लम नहीं है हमारे पास। हमारा बस्ती में बहुत कुछ डेवलप हुआ, जो है ना गजिन बाग में जो है ना बहुत अच्छा है काम। गजिन बाग नलागुट्टा गजिन बाग 148 डिवीज़न चपन चपन माहौल है।